తూర్పుగోదావరి జిల్లా తాళరేవు. కోవిడ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పి మల్లవరం పంచాయతీ, పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు పి మల్లవరం మాజీ సర్పంచ్, వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుడుపూడి శివనారాయణ నిత్యావసర సరుకులు, కాయగూరలు అందజేశారు. శివనారాయణ నెలకొల్పిన జగనన్న సేవా సమితి ఆధ్వర్యంలో తన స్వగృహం వద్ద గురువారం పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు సరుకులు అందించారు. అనంతరం పి మల్లవరం పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 35 మంది కోవిడ్ బాధిత కుటుంబాలకు ఇంటికి వెళ్లి సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుడుపూడి శివనారాయణ విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విపత్కర సమయంలో ప్రజలను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. కరోనాకు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని అన్నారు. దీనికోసం ప్రతిపక్షాలు వైకాపా ప్రభుత్వాన్ని నిందించడం తగదన్నారు. కోవిడ్ తో ఇబ్బంది పడుతున్న రోగులకు, నిత్యం వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కోవిడ్ బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.